తెనాలి రామకృష్ణుని ఇలా చూశాడు. ఉదయం వస్తనగంబు అనేసరికి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు మిగిలిన కవులు కూడా ఎవరిని? ఉదయం వస్తనగం అంటే ఉదయ పర్వతం, తూర్పు కొండ. అస్తనగం పడమటి కొండ. ఎవరయ్యా తూర్పు కొండట, పడమటి కొండట, ఏమిటి ఈ రెండు కవుల మధ్యలో ఎవరయ్యా ఒకే ఒక కవి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. తెనాలి రామకృష్ణుడికి తెలుసు, ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు గర్వంగా నవ్వట్లా. సేతు హిమవ్యూహంబును చుట్టిరా, ఈ మాట చూడండి, తూర్పు కొండ పడమటి కొండ. ఓ తూర్పు నుంచి పడమటి వరకు ఒకే కవే, ఎవరిని పిలుస్తున్నాడు కవిని? అది కాదుట, సేతువు దక్షిణంలో ఉంది, రామ శ్రీరామ సేతువు. హిమవ్యూహము హిమాలయ పర్వతం, ఇక్కడే పోని సేతువు నుంచి హిమాలయ పర్వతం అంటే ఆ సేతు సీతాచలం అంట. సేతువు అంటే వంతెన, రాముడు కట్టిన వంతెన. హిమాచలం అంటే హిమాలయ పర్వతం. ఆ సేతు సీతాచలం ఆంగ్ సమంతాత్ అంటే వరకు అని అర్థం. అక్కడ హిమాచలము నుంచి సేతువు వరకు, సేతువు నుంచి హిమాచలం వరకు, అందుకే దాన్ని ఆ సేతు సీతాచలం అంటారు. తకారం కలిస్తే ఇంకా సందంగా ఉంటుంది కాబట్టి ఆ సేతు హిమాచలం అన్న అనొచ్చు. ఆ సేతు సీతాచలం అంటారు, సేతు సీత ఆ ప్రాస కోసం. అప్పుడు ఆశ్చర్యం అయింది కవులకి, తూర్పు నుంచి పడమట వరకు చెప్పాడు బాగుంది, మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరం వరకు అంటే మొత్తం భారతదేశం అంతా. హిమవ్యూహంబును చుట్టిరా, ఈ నాలుగు దిశలు చుట్టిరాగలిగిన వాడివి నువ్వు ఒక్కడివేనయ్యా అనేసరికి ప్రతి వాడికి ఒక నరాలు పొంగిపోయి వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఒక ఆనందం రాదండి పొటమరించి. అది వాడి చేత మహాకావ్యాన్ని రాయిస్తుంది. ఇది పిలవాల్సిన విధానం. అందుకనే తూర్పు నుంచి పడమర వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు అనడంలా ఉదయంబు అస్తనగంబు సేతువు హిమవ్యూహము. ఆ తూర్పున పడమరన ఏవి ప్రసిద్ధమైనవి, దక్షిణాన్ని హిమా ఉత్తరాన్ని ఏవి ప్రసిద్ధమైనవి, ఆ ప్రదేశాలు ఆ కొండలు ఆ పర్వతాలు చెప్పాడు. ఇలా మొత్తం చూసొస్తే నాకు తెలిసిన ఒక విషయం ఉందయ్యా అనగానే తెనాలి రామకృష్ణుడు సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటో రాజుగారికి తెలిసిన విషయం ఏం చెప్తారు? మహాంధ్ర కవిత విద్యా బల ప్రౌఢిని గెదురేరి, అసలు మహత్తరమైన ఆంధ్ర విద్యా కవిత్వం, మహాంధ్ర కవితా విద్య బల ప్రౌఢి, ఆంధ్ర కవిత్వం అనే మహావిద్యలో ఆ బలం ప్రదర్శించడంలో ఆ ప్రౌఢత్వంలో బలం అంటే శారీరక బలం కాదు, శక్తి, పదశక్తి. తెనాలి రామకృష్ణుడి పదాలు మత్యభాల్లో ఉంటాయండి. పద్యం మొదలు పెడుతున్నాయి, వనితా మానస సూన సాయకుడు అని మొదలు పెడతాడు. ఒక అందమైన అబ్బాయి గురించి చెప్పడం ముందు ముందు వస్తుంది. ఎవరు ఆ అబ్బాయి? రహస్యం, త్వరలో విడుదల అంతే. ఒక మహారాజు గురించి చెప్పాలి. ఇక ఈ పద్యం చూడండి ఎలా మొదలుపెట్టాడు, అలాగే ఉంటుంది ఆయన పిలుపు. అందుకని ఆయనకు తగినట్టుగానే ఆయన్ని పిలుస్తున్నాడు. మత్యభ పద్యం అండి ఇది, మత్యభాలు ఎక్కువ రాస్తాడు ఆయన. ఈయన కవిత్వం పాండురంగ మహత్యం మొత్తంలో సీసాలు మత్యభాలు ఎక్కువ. మాబోటిగాడి కష్టం, కంఠస్థం చేసి చెప్పాలనుకునే నియమం కదా నాది పుస్తకం ముందడుగు చెప్పను నేను. సీసానికి ఒక పక్కన ఎత్తుగీతను ఉంటుంది, మొత్తం పద్యం మూడు పద్యాలతో సమానం అది. కానీ ఈయనవన్నీ సీస పద్యాలే, తప్పదు బాగుంటాయి. ఎలా వదిలేస్తాం పెద్దది కదా అని కంఠస్థం చేయడం మానేస్తామా? బాగున్నప్పుడు ఏదైనా చేయవలసింది. కంఠస్థం చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుందండి. ఈ కావ్యం అటువంటిది, లేదా ఇంత ఉత్సాహంగా చెప్పలేము. అందుకని అటు ఉదయం ఇటు అస్తనగం ఇటు సేతువు అటు హిమాచలం, ఈ మధ్యలో మహత్తరమైన ఆంధ్ర కవిత విద్యా బల ప్రౌఢిలో నీకు ఎదురైన వాళ్ళు లేరయ్యా అన్నాడు. అనేసరికి అందరూ భుజాలు తడుముకుంటారు. నన్నేనేమో 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 ఇంకా తేల్చలా ఎవరినో. అప్పుడు అంటున్నాడు మళ్ళీ, సరసార్థ బోధ ఘటనా హేలా పరిష్కార. ఇది మొత్తం రామకృష్ణుని కవిత్వానికి ఇచ్చిన ఒక యోగ్యతా పత్రం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సర్టిఫికెట్, ఒక యోగ్యతా పత్రం. సరస అర్ధబోధ ఘటన హేళా పరిష్కార, ప్రతి పదానికి విశేషమైన అర్థం ఉందండి. సరస అంటే రసేన సహితం అంటే రసవంతమైన, అర్ధబోధ రసవంతమైన అర్థం అంటే ఇక్కడ భావం. రసవంతమైన భావాన్ని మనకి బోధించడంలో అవగాహన చేయించడంలో అర్థం చేసేలా చేయడంలో ఘటన అంటే పదాలు సమాసాలు కూర్చడం. ఘటన అంటే కూర్చడం, ఘటన ఘటిక ఘడియ. ఘటన అంటే కూర్చడం, సంఘటన అంటాం అందుకని, కూర్చబడింది సంఘటన. ఘటన అంటే కూర్చడం, వారికి వీరికి ఘటన లేదంటాం మనం. ఈయన దీన్ని ఘటన అంటే ఏది కూరుస్తాడు అంటే మంచి రసవంతమైనటువంటి భావాన్ని బోధించడానికి చక్కని శబ్దాలను ఎన్నుకుంటాడు. అంటే ఓర్పు కలిగిన కవి, నేర్పు ఒక్కటే కాదు. ఆంధ్ర కవుల్లో కొంతమందికి నేర్పు ఉంది కానీ ఓర్పు లేదు, చాలామందికి ఓర్పు ఉంది కానీ నేర్పు లేదు. వాడి కవ్యాలు నిలబడవు, నేను పేరు చెప్పను, మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఓర్పు చాలా ఉంది. ఇప్పుడు చిన్న నాలుగు లైన్లు రాస్తాడు కానీ రెండు రోజులు ఆలోచిస్తాడు దీనికోసం. ఓర్పు కానీ నేర్పు లేదు, ఏం ఉపయోగం? అందుకని ఆ కవ్యాలు ఆ కవితా సంపుటాలు ఎవడో చూడడం లేదు. కవికి నేర్పు ప్రధానం, దానితో పాటుగా ఓర్పు ఉండాలి. ఒక్కో చోట ఓర్పు తగ్గిన పర్వాలేదండి, నేర్పు తగ్గకూడదు.
రామకృష్ణుడిలో నేర్పు ఓర్పు రెండు సమానంగా ఉంటాయి.